డాక్టర్ గారు, నా పేరు రవళి. నా వయసు 28 సంవత్సరాలు. నేను చామంచేగా ఉంటాను. విటమిన్ ఈ ఉన్న క్రీమ్లు వాడితే ముఖంలో బ్రైట్నెస్ పెరిగి గ్లో వస్తుందని విన్నాను. నిజమేనా? నేను వాడచ్చా? ఈ ఎండాకాలంలో ఎలాంటి క్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అన్నట్టు విటమిన్ ఈ ఉన్న క్రీమ్స్ మంచివి. ఇట్ విటమిన్ ఈ ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంటే మనం పొల్యూషన్తో కానీ ఎండతో కానీ అయ్యే డ్యామేజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ రిలీజ్ అవ్వటం వల్ల మన స్కిన్ పాడవటం, పిగ్మెంటేషన్ రావటం ఇవన్నీ వస్తాయి. విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ ఇవి ఉన్న క్రీమ్స్ ఏంటంటే దే ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ని తగ్గిస్తాయి. సో విటమిన్ సి విటమిన్ ఈ ఉన్న క్రీమ్స్ వాడటం ఎప్పటికీ మంచిది, మీకు రెగ్యులర్గా డ్యామేజ్ రాకుండా. రెండోది, సమ్మర్లో ఎట్లాంటి క్రీమ్స్ వాడాలి అంటే ముందు మంచి సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండమ్మా. అట్లీస్ట్ 30 SPF అండ్ అబవ్ ఉండాలి. వీలైతే యూవీఏ రేటింగ్ కూడా చూసుకోండి. యూవీబి ప్రొటెక్షన్ SPF అండ్ దెన్ యూవీఏ ప్రొటెక్షన్కి స్టార్ రేటింగ్ కానీ బూట్స్ రేటింగ్ కానీ ఉంటుంది. అంటే ప్లస్ సైన్లు ఉంటాయి. అవి 3 కన్నా ఎక్కువ ఉంటేనే మీకు ట్యాన్ రాకుండా ఆపుతుంది ఆ సన్ స్క్రీన్. ఆ సన్ స్క్రీన్ ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి వాడాలి. అండ్ మీరున్న వెదర్ని బట్టి, లైక్ బాగా హ్యూమిడ్ వెదర్లో ఉంటే మాయిశ్చరైజర్ అవసరం లేదు. అదే డ్రై వెదర్లో ఉంటే కనుక మైల్డ్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్, యూజువల్గా హైలరానిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ కానీ ఆర్ ప్లెయిన్ ఇమోలియంట్స్ కానీ అక్వియస్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయొచ్చు. దానిపైన సన్ స్క్రీన్ వాడండి. అట్లానే నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని డే టైం అయిన డ్యామేజ్ తగ్గటానికి ఈ విటమిన్ ఈ కానీ సి కానీ ఉన్న క్రీమ్స్ కానీ ఆర్ నియాసినమైడ్, అది కూడా B5 క్రీమ్, అది వాడటం కానీ ఆర్ ఆర్బిటెన్, కోజిక్ యాసిడ్ ఇట్లాంటి క్రీమ్స్ వాడతా అంటే మీకు ఏదైతే డ్యామేజ్ మార్నింగ్ అయిందో నైట్ పడుకున్నప్పుడు అది రిపేర్ అవుతుంది. సో మీరు ఈ ట్రీట్మెంట్ ఆర్ ఈ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే కనుక మీరు సమ్మర్ అయ్యేసరికి కూడా మీ స్కిన్ మంచిగా గ్లో అవుతూ ఉంటుంది.